దర్శకుడు రాజమౌళి ఏదైనా సినిమాను తలపెట్టాడు అంటే ఒక యజ్ఞంలా భావిస్తాడు అనే పేరుంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్తో కథపైనే ఏడాదికి పైగా కూర్చునే రాజమౌళి తాను అనుకున్న విజువల్కు కథకు సూట్ అయ్యే వరకు రాజీ పడడు. అలాంటి పని రాక్షసుడు అంతే ఏకాగ్రతతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు ఆయన తీసిన మగధీర, ఈగ, బాహుబలి, ట్రిపుల్ ఆర్ చిత్రాలే ఉదాహరణ. ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి గుర్తింపునకు నోచుకొని తెలుగు సినిమాకు ట్రిపుల్ ఆర్తో అవార్డులు క్యూ కట్టేలా చేశాడు. ఇప్పటికే పలు ఫారిన్ ఫిలిం ఫెస్టివల్స్లో ఉత్తమ డైరెక్టర్, బెస్ట్ మూవీ టీమ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వంటి పురస్కారాలు అందుకున్న ట్రిపుల్ ఆర్ తాజాగా మరో 3 అవార్డులు సొంతం చేసుకుంది. ఫిలదెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని 3 విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఉత్తమ విదేశీ భాషా చిత్రంతో పాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ స్కోర్, సౌండ్ ట్రాక్ విభాగంలో పురస్కారాలు గెలుచుకుంది. దీంతో మూవీ టీమ్ PFCCకి ధన్యవాదాలు తెలిపింది. ఇక ఇటీవలే ట్రిపుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కు నామినేట్ అయిన విషయం కూడా తెలిసిందే. అంతకుముందు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ నుంచి దర్శకుడు రాజమౌళి బెస్ట్ డైరెక్టర్గా ఎంపిక చేసింది. అలాగే లాస్ ఏంజల్స్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్స్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు గెలుచుకున్నారు. ఇక 550 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీ దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు US, జపాన్, చైనాలోనూ విశేషంగా ప్రేక్షక ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో సత్తా చాటుతోంది.